ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన అత్యధికమైనటువంటి కృప చేత, తన కనికరము చేత ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ఆయనను స్తుతించినట్లు, ఆయనను మనము కనపరచినట్లు, ఆయన కొరకు మనము జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలమ్మగా, ఆయన కనపరచు వారమ్మగా మనము జీవించుటకు ప్రభు సహాయము చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథముల నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఎజ్రా పుస్తకము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యెజ్రాను గురించి వ్రాయబడినటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు, దేవుడైనటువంటి యెహోవా హస్తమట యెజ్రాకు తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు దగ్గర ఏ మనవి అతడు చేసినప్పటికీ రాజు అతని మనవిని అంగీకరించి అతని యొక్క కావలసినదంతా కూడా రాజు అయినటువంటి అర్థహర్షిస్త అతనికి అనుగ్రహిస్తున్నాడని లేఖన భాగంలో మనము చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో మనకు కూడా దేవుని సన్నిధానములో ఈ లోకంలో మనకును దేవుని యొక్క హస్తము మనకు తోడైనప్పుడు, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క హస్తము మనకు ఆదరణను కలుగు చేసినప్పుడు, దేవుని ఆధారము చేసుకుని, దేవుని కృపను ఆధారము చేసుకుని, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రతీది కూడా దేవుని దగ్గర మనం సంపాదించుకునగలుగుతాం. ఈ లోకంలో అత్యధికమైన దేవుని కృపను సంపాదించుకునగలుగుతాం. ఈ లోకంలో ఉంటున్నటువంటి కొరతలను ప్రభు తీర్చగలుగుతారు. ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను వృద్ధి చెందుటకు ప్రభు మనకి సహాయమును చేయగలుగుతారు. ఒక ఈ రోజుల్లో రాజు ఆ రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళి ఒక మనవి చెప్పటమే గొప్ప విషయమైతే, అధికారుల దగ్గరికి వెళ్ళి మన మనవిని చెప్పటము అదే గొప్ప విషయమైతే, ఆ రోజుల్లో యెజ్రాట రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేయటం మాత్రమే కాదట, రాజు దగ్గరికి వెళ్ళి అతడు మనవి చేసిన ప్రతీది కూడా, ఏ దేనినైతే ఆ యొక్క యెజ్రా కోరుకొని ఉన్నాడో, ఏది కావాలని రాజు దగ్గర అతడు మనవి చేసినాడో, ఏది అవసరమని రాజు దగ్గర అతడు మనవి చేసినాడో, ఏ కార్యము నిమిత్తమైతే రాజు దగ్గర అతడు మనవి చేసినాడో, అది అంతా కూడా అతడు అడిగినదంతా కూడా, అతని మనవిని అంతా కూడా రాజు అంగీకరించి అతని కావాల్సింది అతనికి అనుగ్రహించినాడని లేఖన భాగంలో మనము చదువుతున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని కృప మనకు తోడయ్యున్నప్పుడు, దేవుని యొక్క హస్తము మనకు తోడయ్యున్నప్పుడు, దేవుని సహాయమును మనకు కలిగినప్పుడు, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళి మన మనవిని చెప్పుకునేటప్పుడట వారు మన మనవిని అంగీకరించగలుగుతారట, మన మనవిని అంగీకరించి మనకు అవసరమైనది ఇవ్వగలుగుతారట. యెజ్రా వలె మనమును దేవుని యొక్క దయను పొందుకొని, దేవుని కృపను పొందుకొని, దేవుని యొక్క సహాయమును మనము కలిగినప్పుడు ఈ లోకంలో ప్రతి కార్యమును కూడా దేవుడు మన ఎడల సఫలపరచగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎందుకు దేవుడు ఆ యెజ్రాకు ఇంతగా సహాయం చేసినాడు, ఎందుకు దేవుడు యెజ్రాకు ఈ విధముగా దేవుడు అతనికి తోడయ్యుండి, అతని హస్తమున దేవుడు అతనికి తోడుగా ఉంచి, ఎందుకు అతను అంతగా దేవుడు హెచ్చించి బలపరిచినాడు అనగా, అక్కడ లేఖన భాగంలో మనము చదువుతాము, యెజ్రాట ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి అని ఇక్కడ మనము చదువుతాం. అనగా దేవుని ధర్మశాస్త్రమును అతడు తప్పకుండా పాటించేటువంటి వానికి అతడు కనబడుచున్నాడు.
దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఒక పొల్లు కూడా పోకుండా దాన్ని అతడు అంగీకరించి దాన్ని స్వీకరించి ఆ ధర్మశాస్త్రము ప్రకారం నడుచుకున్న వానిగా, ఆ ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత పొందిన వానిగా, ఆ ధర్మశాస్త్రమును అనేక మందికి బోధించు వానిగా ఆ రోజుల్లో ఎచ్చర కనబడి ఉన్నాడు. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగముల ప్రకారం, దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము ప్రకారం, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ వాక్యము ప్రకారం మనం అంగీకరించి మనం నడుచుకునేటప్పుడు, అనగా దేవుని యొక్క వాక్యానుసారముగా మనం నడుచుకునేటప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, ఆ దేవుని మాటలకు లోబడి, ఆ దేవుని ఉద్దేశాలకు లోబడి, ఆ దేవుని చిత్తానికి లోబడి, దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క ధర్మశాస్త్ర అనగా దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకునేటప్పుడట దేవుడు తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడట, దేవుడు తన కనికరమును మనకు తోడుగా ఉంచుతాడట, దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతాడట. దేవుని యొక్క హస్తము ఎచ్చరాకు తోడయినందు కనుకనే అతడు రాజు దగ్గరికి వెళ్ళి అతడు మనవి చేసిన వెనువెంటనే దేవుడు అతన్ని రాజు అతని మనవిని అంగీకరించినాడు. అదేవిధముగా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ లోకంలో నీకు ఏ అవసరత ఉండినప్పటికీ, ఎటువంటి కొరత మనకు ఉండినప్పటికీ, దేవుని వాక్యం మనకు మనం లోబడినప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది, దేవుని హస్తం మనకు తోడై ఉంటుంది. అధికారుల దగ్గరికి వెళ్ళి నీవు మనవి చేసినప్పుడు ఆ మనవిని వారు అంగీకరించి నీ ఉద్దేశమును మనిక మనవిని సఫలపరచుటకు దేవుడు కృపను గ్రహిస్తాడట. కనుక ఈ చివరి దినాల్లో ప్రభు దగ్గర మనం అటువంటి కృపను పొందుకొని వాక్యమునకు లోబడుటకు, దేవుని చిత్తమునకు లోబడుటకు, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులుగా ఉండుటకు ప్రభువే మనకందరికీ కృపను గ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ దయ కలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగములను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా, ఈ చివరి దినాల్లో నీ వాక్యమునకు మేము లోబడినప్పుడు, నీ ధర్మశాస్త్రమునకు, నీ ఉద్దేశములకు, నీ ఉపదేశానికి మేము లోబడినప్పుడు నీ హస్తం మాకు తోడై ఉంటుందని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా నీకు మేము లోబడి ఉండినట్లుగా, ఎల్లప్పుడూ కూడా ప్రభా నీ చిత్తానికి మేము లోబడినట్లు, నీ ఉద్దేశానికి మేము లోబడినట్లుగా, నీ సంకల్పానికి, నీ వాక్యానికి మేము లోబడినట్లుగా మాకు సహాయం నన్ను గ్రహించండి. ఈ యొక్క వాక్యం వినొచ్చిన వారిలో, ఈ లైవ్లో పాల్గొన్న వారిలో ఎందరైతే ఇంకనో ప్రభా ఎటువంటి కొరతలతో కష్టములతో ఉన్నారో వారిని అందరిని మీరు దృష్టించండి. నీ దయ కలిగిన హస్తమున వారి ఎడల చాపండి ప్రభా. నీ కరుణా హస్తమున వారికి తోడయించి అధికారులతో మాట్లాడి ప్రభా, వారి మనమని అంగీకరించినట్లు ప్రతి గొప్ప కార్యమున వారి ఎడల సఫలపరచమని ప్రార్థిస్తున్నా. అటు కృపాక నీ క్రమలతో మమ్మల్ని నింపి, నీ కొడి హస్తమును మాకు తోడుగా ఉంచి, నీ వల్ల మార్చి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసైనా మమ్మల్ని ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.